హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ 3 రోజులుగా అమరావతిలో హడావిడిగా పర్యటిస్తున్నారు. అమరావతి అనేది ఒకటి ఉందని ఆయనకు ఇప్పుడే గుర్తుకొచ్చినట్టుగా కొంతమంది అధికారుల గుంపును వేసుకుని అదే పనిగా తిరిగేస్తున్నారు. చిత్రం ఏంటంటే కరకట్టను కూడా ఆయన పరిశీలించారు. సహజంగా కరకట్ట అంటే ఆయనకు పడదు. ఆ కట్ట మీదుగా చంద్రబాబు కాన్వాయ్ వస్తుంటే వైసీపీ నేతలకు అదోలా ఉంటుంది. అందుకే ఆ ఇంటిని తొలగించాలని, ఆ కట్టను కంట్రోల్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ కట్ట మీద 2 లైన్ల రోడ్డు వేస్తామంటూ హడావిడి చేస్తున్నారు. 16 లైన్ల స్పీడ్ యాక్సెస్ రోడ్, యుద్ధ విమానాలు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఫినిషింగ్ వర్క్ చేస్తే కరకట్టను గ్రామాల ప్రజలకు వదిలేయవచ్చు. కానీ దాన్ని పట్టించుకోకుండా కరకట్ట మీదుగా వచ్చి అధికారులతో కొలతలు తీయించేస్తున్నారు. చంద్రబాబు హయాంలో నిర్మాణాలు జరుపుకున్న 200కు పైగా భారీ భవంతులను తలపైకెత్తి చూసి మెట్లెక్కి దిగి అలసిపోయారు. మళ్లీ వస్తాను, రెడీగా ఉండాలని అధికారులకు కూడా చెప్పారు. ఒకప్పుడు అమరావతిని శ్మశానమన్న పెద్ద మనిషి ఈ బొత్స. ఇప్పుడు అన్నీ తిరిగి చూసి అలసిపోయారు. ఇంకా చూడాల్సింది మిగిలే ఉందని అధికారులకు చెప్పిపోయారు. ఎందుకు ఇలా అనేది చాలామందికి అర్థం కావడం లేదు. కానీ ఇందులో ఉన్నది 100% రాజకీయమని మాత్రం ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అమరావతి గురించి ఒక్కటంటే ఒక మాట కూడా పాజిటివ్గా మాట్లాడని నేతలైన మంత్రి పెద్దిరెడ్డి, బొత్సాలు ఇప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఒకరు మాటల్లో, మరొకరు చేతల్లో దూసుకెడుతున్నారు కూడా. మరి ఇంత మార్పు ఎలా వచ్చింది? కరోనా కారణంగా వచ్చిందా? అంత కరోనాలోనూ నిన్నగాక మొన్న అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా పెట్టి మరీ ఆమోదింపజేసుకున్నారు. మండలిలో షరా మామూలుగానే ఆగిపోయింది. కానీ లేకపోతే బిల్లు ఆమోదించుకుని ఉండేవారు. మరి 3 రోజుల కిందట లేని కరోనా ఇప్పుడెలా వచ్చింది? ఇక్కడ పొలిటికల్ మైండ్తో ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి పాలనా శైలిపై కోస్తా జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజలు రగిలిపోతున్నారు. బయటపడడం లేదు కానీ ఓటు అనే అస్త్రం ఎప్పుడు వాడే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అది స్థానిక సంస్థల ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంటు ఎన్నికల అని కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుద్దే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియకుండా ఏమీ ఉండదు కదా. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనే వ్యవస్థ ప్రభుత్వానికి ఉంటుంది. అది నివేదికల ద్వారా తెలియజెప్పిందేమో కానీ ప్రభుత్వం డ్యామేజ్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలయ్యే వరకైనా రాజధాని తరలింపు గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. అందుకే అటు పెద్దిరెడ్డి, ఇటు బొత్స కొత్త షో ప్రారంభించారని అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన పార్టీ నేతలంతా అమరావతినే రాజధాని ఉంటుందని ప్రకటనలు చేశారు. ఓట్లు వేయించుకున్న తర్వాత అమరావతిని నిండా ముంచేశారు. రైతులందర్నీ రోడ్డున పడేశారు. నాడు అలా అన్నారు కదా అంటే విషపు నవ్వే సమాధానమవుతుంది. ఇప్పుడు కూడా మళ్లీ రాజధానిని మార్చడం లేదని చెప్పి ఓటు దాటాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకోవచ్చు. హమ్మయ్య అనుకుని జగనన్న మారు మనసు పొందాడు అని ఓటు వేస్తే గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్లే రాజధాని మార్పుకు ఓటేశారని చెప్పి ఆయన చక్కా వైజాగ్కు వెళ్లిపోతారు. ఇప్పటి వరకు జరిగిన ఓటు మల్లన్న కథ ఇదే. అందుకే ఓ సామెత ఉంటుంది, ఒకసారి మోసపోతే అది మోసం చేసిన వాళ్ల తప్పు, పదే పదే మోసపోతే అది మోసపోయే వాళ్ల తప్పు. ఈ విషయం ఆంధ్ర ఓటర్లు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.